రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేది, సునకాల సమస్యపై థానాలో పిల్లల ఫిర్యాదు. ఇది చూడండి, బాలలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నారు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో. ఒకవైపు కుక్కఘాటుకు సంబంధించి హైకోర్టు సీరియస్ అవుతుంది, దాని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. చూడండి, సీఎం రేవంత్ అంకుల్ సునకాల నుంచి మా ప్రాణాలకు రక్షణ ఏదంటూ కూడా ప్లకార్డులు చేతబూని హైదరాబాద్లోని కోంపల్లి మున్సిపాలిటీలో ఎన్సీఎల్ కాలనీ నార్త్కు చెందినటువంటి పలువురు విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వివేక్ అంకుల్, కమిషనర్ అంకుల్ మా ప్రాణాలు కాపాడాలంటూ ర్యాలీ నిర్వహించారు. 2 రోజుల క్రితం కాలనీలోని బుక్ స్టోర్స్లో పనిచేస్తున్నటువంటి మస్సూర్పై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో కాలనీలోని బాలలు ఏకమయ్యారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించినటువంటి తల్లిదండ్రుల ప్రోద్బలంతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్య పరిష్కరించని కోంపల్లి మున్సిపల్ కమిషనర్ సిఆర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారట. 2.5 ఏళ్ల సునకాలు 70 మందిని గాయపరిచాయని, వాటి బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. 2.5 సంవత్సరాల్లో 70 మందిని పిల్లల్ని గాయపరిచాయండి, వాళ్ళ పిల్లలందరూ కూడా ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీ తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ కాలనీ పిల్లలందరూ కూడా పేట్ బషీర్బాద్ పిఎస్లో మున్సిపల్ కమిషనర్ పైన ఫిర్యాదు కూడా చేసినారట. ఇది చూడండి సీరియస్నెస్ ఎంత ఉందో, చిన్నపిల్లలందరూ కూడా బయటకు వచ్చి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్యం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఈ సమస్య జట్లమై కొంత ముదిరేలోపు కొంత దృష్టి పెట్టాలి. ఢిల్లీలోనే సీఎం రేవంత్ కొనసాగుతున్నాడు. ఆయన మేడిగడ్డకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షలో మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్, అట్లాగే రాహుల్ బొజ్జ, ఆదిత్యనాథ్ దాస్. రాహుల్ని ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందో రాహుల్ని ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్ళారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా కొంత నిధులు రాబట్టే ఒక దాని మీద కొంత రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.